ఎప్పటి నుంచో నేను నా బుక్ షెల్ఫ్ సర్దుదాం అనుకుంటున్నాను. మొత్తం నేను చదివిన సివిల్ ఇంజనీరింగ్, బీటెక్, ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎంబీఏ, హెచ్ఆర్, ఇప్పుడు పిహెచ్డి చేస్తున్న బుక్స్ కొన్ని అన్ని మిక్స్డ్గా ఉన్నాయి. కానీ నేను ఒక దగ్గర అయితే పెట్టాను ఎంబీఏ బుక్స్. కాకపోతే ఈ మధ్యన వీడియోస్ చేసినప్పుడు ఎప్పుడు చూసినా ఏదో కొన్ని సబ్జెక్ట్స్లోనే కేస్ స్టడీస్ అయితే చేయడం జరిగింది. కానీ నాకు అనిపించింది ఇవి కాకుండా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిలో నుంచి కూడా మంచి మంచి టాపిక్స్ తీసుకొని ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్లో కేస్ స్టడీస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ బుక్స్ అయితే ఇప్పుడు తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో సర్దుదాం అనుకుని అవన్నీ అలాగే ఉండిపోయాయి. సో అవి తీస్తే కానీ ఏదో ఒక మంచి టాపిక్ కానీ మంచి బుక్ కానీ దొరుకుతుందని అనుకుంటున్నాను. చూడండి కింద ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎంబీఏ అన్ని, ఎంబీఏ ఇటువైపు అంతా ఎంబీఏ పెట్టాను. ఈ పక్కన అయితే సివిల్ చదివిన బుక్స్ అయితే ఉన్నాయి నేను. సో ఈ ఎంబీఏ బుక్స్ అయితే ఇప్పుడు సర్దుదాం అనుకుంటున్నాను. సర్దాక అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపిస్తే ఆ బుక్ తీసి దాంతో అయితే కేస్ స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. సో టైర్డ్గా ఉన్నా సరే ఈవేళ ఎలాగైనా ఈవేళ బుక్స్ కార్యక్రమం సర్దేసి ఒక పక్కన పెడితే మంచిగా ఏదైనా అనిపిస్తే ఆ టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో ఉన్న కేస్ స్టడీని అయితే మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ముందైతే ఈ వీడియోలో అయితే బుక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నార్మల్గా ఏ సెమిస్టర్గా సెమిస్టర్స్ బుక్స్ డివైడ్ చేసి ఊరికనే నేను అంటూ అన్నీ దాచుకున్నాను బుక్స్, ఎక్కడ ఎవరికి ఇచ్చేయలేదు వదిలేదు. సో అవైతే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఆ బుక్స్ గురించి చూద్దాం. అసలు ముందుగా ఈ బుక్స్ ఎందుకు సర్దాలనిపించింది అంటే మొన్న ఈ మధ్యన ఎవరో ఒక కామెంట్లో ఏదో అడిగారు ఏంటంటే థర్డ్ సెమిస్టర్లో అనుకుంటా మ్యాన్ పవర్ ప్లానింగ్ సబ్జెక్ట్ కేస్ స్టడీ గురించి ఏదో డౌట్ అడిగారు, కేస్ స్టడీలో ఏదో ఎలా రాయాలి సంథింగ్ అని. సరే వాళ్ళకి చెప్దామని చెప్పేసి ఒకసారి ఆ బుక్ తీసాను కేస్ స్టడీస్ చూద్దామని. తీసినప్పుడు నాకు అది కనబడలేదు ఎక్కడా కూడా, ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నాను. సరే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా బుక్స్ సర్దుదామని చెప్పేసి, 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. యాక్చువల్గా పండగలోనే తీసి సర్దుదాం అనుకున్నాను కానీ అసలు అవ్వలేదు. చూడండి అసలు బుక్స్ అన్నీ ఎప్పుడో అయిపోయాక సెమిస్టర్ అయిపోయాక ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాము. సో దానివల్ల 4 సెమిస్టర్స్లో 6 సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ ఉండడం వల్ల అసలు బుక్స్ అన్నీ ఒక పక్క వచ్చేసాయి. ఈ బుక్స్ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, మామూలుగా మీరైనా మీ బుక్స్ సర్దుకున్నప్పుడు పాతవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి, ఏమేమి సబ్జెక్ట్స్ అయ్యాయి అన్నీ చదివేసి ముందుకు వచ్చామా అబ్బా అని అనిపిస్తూ ఉంటుంది. దీన్ని చాలా బుక్స్ ఉన్నాయి, ఎంబీఏలో మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, అవంతా మంచి నాలెడ్జ్ గెయినింగ్ సబ్జెక్ట్స్ ఎంబీఏలో. అంటే వేరే స్ట్రీమ్స్తో పోలిస్తే ఇవైతే డిఫరెంట్గా అనిపించాయి నాకు, ఎందుకంటే నేను ఎంబీఏ చదివినప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే ఒక ఆర్గనైజేషన్ నడపడానికి కానీ అంత డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంది. సో ఈయన ఎతికినప్పుడే నాకు చాలా ఈ సెమిస్టర్ పాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దొరకడం, నేను ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ పేపర్స్ దొరకడం, అందులో కొన్ని బుక్స్ దొరకడం అయితే జరిగింది. నేను చూపిస్తాను ఈ పక్కన. ఇప్పుడు నేను చూస్తున్న అయితే సివిల్ ఇంజనీరింగ్ చదివిన బుక్స్ బీటెక్ ఎంటెక్వి. సో ఇదే కాకుండా వేరే కబోర్డ్లో ఇంకొక షెల్ఫ్లో కూడా నేను అయితే సర్ది పెట్టాను. అయ్యి సివిల్ ఇంజనీరింగ్ బుక్స్ అయితే కొన్ని అయితే మిస్ అయ్యాయి, నేను ఇదివరకు కూడా చూసినప్పుడు మిస్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు చదివినప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడము, వేరే వాళ్ళకి కావాల్సినప్పుడు అడిగిన వాళ్ళకి ఇచ్చేయడం అయితే జరిగింది. కానీ ఎంబీఏ బుక్స్ అయితే నేనైతే అలా ఇవ్వలేదు, ఎందుకంటే ప్రతి సబ్జెక్టు నాకు నచ్చినాయి, అన్ని థియరీ సబ్జెక్ట్స్. థియరీ అంటే మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్స్ గురించి అయితే నేనైతే ఉంచుకున్నాను బుక్స్, ఎవరికి ఇవ్వలేదు. ఒక సబ్జెక్ట్ దేనికి, ఒక సబ్జెక్ట్ ఎంప్లాయీ గురించి చెప్తే, ఒక సబ్జెక్ట్ ఆర్గనైజేషన్ రూల్స్ గురించి, ఒక సబ్జెక్ట్ ఏమో లీడర్షిప్ గురించి, ఒక సబ్జెక్ట్ ఏమో అలా ఇండస్ట్రియల్ రిలేషన్స్ గురించి, అలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి అయితే ఎంబీఏ అయితే చెప్పడం జరిగింది. సో నాకైతే బాగా నచ్చింది ఎంబీఏ చేయడం, అసలు ఆ బుక్స్ ఆ కాన్సెప్ట్స్. సో అయితే నేను ఉంచుకున్నాను ఇవి. యాక్చువల్గా ఏంటంటే మా కాలేజీలో తీసుకున్నప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకున్నాము, ఇవి ఒకటే చదివి పాస్ అయ్యామని అనుకోవద్దు. అదే నాలెడ్జ్ గెయిన్ చేసిన పాస్ అయినా ఈ ఒక్క బుక్సే సరిపోలేదు. దీంతోపాటు సైమల్టేనియస్గా కాలేజీలో ఇచ్చే టెక్స్ట్ బుక్స్ సబ్జెక్ట్స్కి ఇస్తారు కదా, ఆ బుక్స్ కూడా అయితే మేము రిఫర్ చేసుకున్నాము. సో ఇదైతే నేను టాగూర్ పబ్లికేషన్స్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్తో పాటు ఇది కూడా ఉంటే సిలబస్ ప్రకారం ఫ్రేమ్ అయి ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. టెక్స్ట్ బుక్లో అయితే మనందరికీ తెలుసు కదండి ఎలా ఉంటుందో, అంతా కలిపేసి ఉంటుంది ఒక దగ్గరే. అంటే మొత్తం చాలా రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి, సిలబస్ ప్రకారం కాకుండా ఆథర్ రాసిన దాని ప్రకారం అయితే కాన్సెప్ట్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో. సో అందుకే నేను ఇవి కూడా తీసుకున్నాను. సో దీంతో కొన్ని సబ్జెక్ట్స్కి కొన్ని దొరకకపోతే ఇవి తీసుకోవడం అయితే జరిగింది నెట్ నుంచి మెటీరియల్. ఇది క్రాస్ కల్చర్ మేనేజ్మెంట్ అనుకుంటా నేను చూసింది, క్రాస్ కల్చర్ మేనేజ్మెంటే. ఆ బుక్ కూడా నేను పీడిఎఫ్ అయితే ప్రింట్ తీయించుకున్నాను ఎగ్జామ్స్ అప్పుడు సెమిస్టర్కి.
సో దాంతోపాటు ఏంటంటే ఇదిగోండి ప్రీవియస్ నేను రాసిన క్వశ్చన్ పేపర్స్ అప్పుడు రాసినవి చూస్తూ ఉంటే బాబాయ్ చాలా టఫ్గా వచ్చింది అనిపిస్తూ ఉంటుంది పేపర్. సో నాకు ఫస్ట్ కేస్ స్టడీ వీడియోస్ గురించి ఇంట్రెస్ట్ రావడం కానీ కేస్ స్టడీస్ గురించి ఇంట్రెస్ట్ రావడం ఎందుకు జరిగిందంటే చూడండి ప్రతి పేపర్లో లాస్ట్లో కేస్ స్టడీ అయితే ఇచ్చారు. చూడండి 8th క్వశ్చన్ కేస్ స్టడీ ఉంది. సో అలా ప్రతి సబ్జెక్ట్లో కేస్ స్టడీ లేకుండా అయితే పేపరే రాదు మనందరికీ తెలుసు కదా విషయం. ఇప్పుడు మీరు రాస్తున్నారు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఇది అకౌంట్స్ ఫర్ మేనేజర్స్. సో ఇది చూడండి ఇలాగ కేస్ స్టడీ అయితే ఉన్నాయి ప్రతి దాంట్లో. అప్పుడు నాకు అనిపించింది ఓకే ఆ కొద్దిగా టైంలోనే కేస్ స్టడీ ఎలా రాయాలి ఎలా అనలైజ్ చేయాలని. నేను ఎగ్జామ్లో రాసినప్పుడు కూడా నాకు చాలా టెన్షన్ వచ్చేది. సో డీటెయిల్గా 2-3 సార్లు చదువుకొని దాన్ని అర్థం చేసుకొని రాసేవాళ్ళని. ఇదేంటి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంట. సో ఆ సబ్జెక్టులో కేస్ స్టడీ ఇది బాగా అనిపించేది నాకు. సో అందుకే ఈ కేస్ స్టడీ ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంచాను నేను ఎక్కడ పడేయలేదు. సో అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఉంచాను. చాలామంది ఎగ్జామ్స్ అయ్యాక క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు కాకపోతే నేను ఇప్పుడు అలా డిస్కస్ చేయలేదు. ఏదో మాట్లాడుకుంటే 1-2 నిమిషాలు ఒక 5 మినిట్స్ వరకు మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళే వరకు లేకపోతే దారిలోనూ అంతే తప్ప అంత డీటెయిల్గా అయితే ఎప్పుడు క్వశ్చన్ పేపర్ నేనైతే డిస్కస్ చేయలేదు ఎందుకంటే డిస్కస్ చేసినప్పటి నుంచి టెన్షనే. చూడండి అలా అన్ని సెమిస్టర్స్ మొత్తం మన లలిత జ్యువెలర్స్ అంకుల్ బ్యాగ్లు అయితే అప్పుడు పెట్టినట్టున్నాను అలా అయితే ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇవన్నీ ఇంకా కొన్ని కొన్ని బుక్స్లో అయితే అవేళ ఎగ్జామ్కి పట్టుకెళ్తాం కదా బుక్స్ చదువుకోవడానికి ముందు. సో అది అయిపోయాక ఆ బుక్స్లో అయితే దొరికాయి కొన్ని. చూడండి బయటికి తీసాక ఎన్ని బుక్స్ ఎన్ని కలర్స్ ఒక్కొక్క బుక్ ఒక్కొక్క కలర్లో రిప్రజెంట్ అవుతుంది. నాకు ఈ టాగూర్ పబ్లికేషన్స్లో బాగా అనిపించేది ఏంటంటే మంచిగా ఒక సబ్జెక్ట్ పేరు ఆ కాన్సెప్ట్ దేనికి రిప్రజెంట్ చేస్తుందో దానికి తగ్గట్టు వాళ్ళు ఒక పిక్చర్ కానీ ఫోటో కానీ పెట్టడం దానికి తగ్గట్టు పేరు రాయడం అలా అంటే ఆ కాన్సెప్ట్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఉంది. బాగా అనిపించింది నాకు బుక్స్ అందుకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇచ్చారు దానికి డిఫరెంట్గా దానికి పిక్చర్ అనేది పెట్టారు అంటే ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా. సో ఇందులో ఏంటంటే ఈ టాగూర్ పబ్లికేషన్స్లో 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి ఇస్తారండి చిన్న బుక్స్ వస్తాయి కొద్దిగా. 1st సెమిస్టర్ 2nd సెమిస్టర్స్ నాకు గుర్తున్నంత వరకు పెద్ద బుక్సే వచ్చాయి. ఇవి ఒక్కొన్న నాటిలో ఏంటంటే ఎలెక్టివ్స్ ఉంటాయి కదా మీకు ఐడియా ఉంది కదా అంటే మన బ్రాంచ్లో కొన్ని సెలెక్ట్ చేసుకుంటాము హెచ్ఆర్లో కొన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఫైనాన్స్లో కొన్ని సెలెక్ట్ చేసుకుంటాము మార్కెటింగ్లో కొన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో దాని ప్రకారమే బుక్స్ అయితే మారుతూ ఉంటాయి. సో అందరికీ తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ కొన్ని కాలేజీలు కొన్ని ఆఫ్ చేసుకుంటారు అలాగా దాని ప్రకారం అయితే చిన్న బుక్స్ వచ్చాయి కొన్ని కొన్ని అయితే పెద్ద బుక్స్ వచ్చాయి. నేనైతే ఫస్ట్ ఏం చేశానంటే పక్కన సైడ్ సెమిస్టర్ ఉందండి రాసి ఉంది నాకు అప్పుడు గుర్తొచ్చింది అంటే రోజు చూస్తూ ఉంటాం కానీ అంత పర్టికులర్గా చూడడం కదా ఇది ఏంటంటే పక్కన సైడ్ మనకి ఏ సెమిస్టర్ ఆ సెమిస్టర్ రాసి ఉంటుంది 1st సెమిస్టర్ 2nd సెమిస్టర్ 3rd సెమిస్టర్ అని. సో దాన్ని బట్టి నాకు ఏమైందంటే ఈజీ అయిపోయింది ముందు ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ డివైడ్ చేసేసుకున్నాను నేను. సో ఇలా చేస్తున్నప్పుడే క్వశ్చన్ పేపర్స్ కొన్ని బుక్స్లో అయితే క్వశ్చన్ పేపర్స్ అయితే దొరికాయి పాతవి. సో ఈసారి నెక్స్ట్ వీడియోస్ చేసినప్పుడు కూడా నేనైతే అవి చూపిస్తాను క్వశ్చన్ పేపర్స్ అందులో కేస్ స్టడీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అది. సో మన ఛానల్లో ఏంటంటే చాలా కేస్ స్టడీస్ చేసాం మనం ఒక చాలా వీడియోస్ ఉన్నాయి ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ చాలా సబ్జెక్ట్స్లో చాలామంది అడిగారు ఈ సబ్జెక్ట్లో కేస్ స్టడీ చేయండి పలానా సబ్జెక్ట్లో కేస్ స్టడీ చేయండి లేకపోతే పలానా కాన్సెప్ట్లో కేస్ స్టడీ చేయండి అని. నేను పలానా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఏ సబ్జెక్ట్లో రిలేట్ అవుతుందో ఆ సబ్జెక్ట్ నాకు ఐడియా ఉంటే డైరెక్ట్గా తీసేస్తాను లేకపోతే సిలబస్ పక్కన పెట్టుకొని వాళ్ళు అడిగిన కాన్సెప్ట్ ప్రకారం ఆ టెక్స్ట్ బుక్ కానీ ఆ బుక్ కానీ తీసుకొని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అందరూ మ్యాక్సిమం టాగూర్ పబ్లికేషన్నే ఎక్కువ ఫాలో అవుతారు కాబట్టి ఎగ్జామ్ ఇదిగోండి అసలైన బుక్ బయటపడింది ఇది క్యూఏబీడీ. అసలు ఈ సబ్జెక్ట్ అంటే అందరికీ చాలా భయం కదా ఫస్ట్ సెమిస్టర్లోనే మ్యాథ్స్ లాగా మొత్తం ప్రాబ్లమ్సే అసలు. సో అన్నవా అది ఉంటుంది మన ఛానల్లో కూడా చేశాను కొన్ని 2-3 వీడియోస్ చేసినట్టున్నాను ఇందులో ప్రాబ్లమేటిక్ కేస్ స్టడీస్ కోసం. సో అది చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో ఆ లింక్ ద్వారా మీరు చూడండి అదేంటంటే మన ఛానల్లో ఎంబీఏ ప్లేలిస్ట్ ఉంది. సో అందులో ఏంటంటే చాలా కేస్ స్టడీస్ మనం డిస్కస్ చేసాము. సో దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్స్ బట్టి కానీ లేకపోతే ఆ కేస్ స్టడీస్ బట్టి కానీ మీరు అయితే వీడియోస్ చూడొచ్చు. చూడండి మొత్తానికి అయితే బుక్స్ అదిసాను ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ ఊరికి. ఈ వీడియో ఏంటంటే మనకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా చాలా ఇయర్స్ అయిపోయాక కానీ
కొన్ని రోజులు అయిపోయాక మనం మామూలు మన బుక్స్ మన టెక్స్ట్ బుక్స్ లేకపోతే మనం చదువుకున్న మెటీరియల్స్ అవి బయటపడుతూ ఉంటే ఆ ఓల్డ్ మెమరీస్ అనేది మనకి గుర్తొస్తూ ఉంటాయి. సో మెయిన్ దాని గురించి చేసిన ఈ వీడియో ఏంటంటే, ముందుగా బుక్స్ అనేది ఒక ఆర్గనైజర్కి ఒక దగ్గర సర్ది పెట్టేసుకున్నాం అనుకోండి, ఏ సెమిస్టర్ వైజ్ అలాగా లేకపోతే ఏ స్ట్రీమ్ వైజ్. సో దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఉన్నాయని. గబుక్కుని ఎప్పుడైనా మనం ప్రిఫర్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో మనకి ఈజీగా పిక్ చేసుకోవచ్చు, లేకపోతే అన్నీ మిక్స్ అయిపోయి ఉంటే మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇదేమో ఫస్ట్ సెమిస్టర్, ఇది వచ్చేసి సెకండ్ సెమిస్టర్ బుక్స్ మొత్తం. ఈ సెకండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇదేమో థర్డ్ సెమిస్టర్. చూడండి, మన లీడర్షిప్ మేనేజ్మెంట్ ఉంది పైన బుక్, సో దీంట్లో కూడా చేసుకున్నాం. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, ఇవన్నీ కేస్ స్టడీస్ చేశాను. సో ఇదేమో ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్, ఈ ఫైనల్ సెమిస్టర్ బుక్స్ అండి ఇవి. లేబర్ వెల్ఫేర్ అని, ఎంప్లాయీ రిలేషన్స్, ఇది ఈ బుక్, ఇది మనం చేయలేనట్టున్నాము ఎంప్లాయీ రిలేషన్స్ అండ్ ఇది. దీనికోసం అయితే మనం డిస్కస్ చేద్దాం ఈసారి నెక్స్ట్ వీడియోలో. సో ఈ బుక్ దేని గురి, ఈ కాన్సెప్ట్ కానీ సబ్జెక్ట్ దేని గురించి చెప్తుందంటే, ఇంటర్నల్గా వర్కర్స్ మధ్యలో రిలేషన్ కానీ, అంటే మేనేజ్మెంట్కి అంటే హయ్యర్ అథారిటీస్కి కింద వర్క్ చేసే వర్కర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఎటువంటి రిలేషన్ ఉంటుంది, అంటే వర్క్ పరంగా ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ మధ్యలో మంచిగా అవుట్పుట్ రావాలంటే ఎలా చేస్తారు ఆర్గనైజేషన్లో వర్క్, ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేస్తారు. సో దాని గురించి చూడండి ఇక్కడ కేస్ స్టడీస్. మనం డిస్కస్ డిస్కస్ చేసే కేస్ స్టడీస్ ఇవేనండి, సాలిడ్ అన్సాలిడ్ మెయిన్, సొంతంగా నా పరంగా చెప్పిన ఆన్సర్స్ అయ్యి మనం డిస్కస్ చేసినవి వీడియోస్లో. సరే నెక్స్ట్ వీడియోలో దీంతో కలుద్దాము ఎంప్లాయీ రిలేషన్స్తో.